వాయి నమ శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి శని నక్షత్ర పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది చూసుకుందాం. శని నక్షత్రం ఈ రాబోయే రోజుల్లో ధనిష్ట నక్షత్రంలో మొదటి పాదంలో గోచరం చేసుకోబోతున్నాడు. 19 మార్చ్ వరకు, 18 ఫిబ్రవరి నుంచి 19 మార్చ్ వరకు ఉండబోతుంది. 30 రోజులు అంటే 30 రోజుల్లో ఈ గోచరం కలగబోతుంది ధనిష్ట నక్షత్రం మొదటి పాదం లోపల. విశేషంగా ఈ గోచరం మీకు ఎలా ప్రభావించబోతుంది, ఈ గోచరం విశేషంగా మీకు ఒక రకంగా చెప్పాలంటే శుభంగానే ప్రభావితం చూపించబోతుంది. అనుకోకుండా శుభాలు కూడా కలగబోతున్నాయి. అనుకున్న పని తొందరగా చేయగలుగుతారు. లక్ సపోర్ట్ ఈ రాబోయే రోజుల్లో మీతో పాటు చాలా ఎక్కువగానే ఉండబోతుంది. లక్ అదృష్టం, అదృష్టాన్ని ఏదైనా పరీక్షించుకోవాలనుకుంటే ఈ రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా పరీక్షించుకోండి. చాలా అంటే చాలా మీకు సపోర్ట్ దొరుకుతుంది. అన్ని రకాలుగా సపోర్ట్ ఈ రాబోయే రోజుల్లో మీన రాశి వారికి ఖచ్చితంగా కలుగుతుంది. ఏదైనా పని చేస్తున్నారు, ఇంతకు ముందు తప్పులు చాలా జరిగాయి, దాన్ని వదిలేండి. మనసులో భయం ఉంది, దాన్ని వదిలేండి. ఒక ధైర్యం, ఒక సాహసంతో పాటు మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు. సహయోగం చాలా కలుగుతుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే గతంలో చేసిన సగంలో పని మళ్ళీ ఈ రాబోయే రోజుల్లో పని మొదలవుతుంటది. దైవీ సహాయత, తీర్థక్షేత్రాలు, యాత్రలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. మీన రాశి వారికి శని నక్షత్ర పరివర్తన ప్రభావం చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సగంలో పని వదిలేసిన పని ఈ రాబోయే రోజులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే శని నక్షత్ర పరివర్తన ప్రభావం మీన రాశి వారికి నిజంగానే బాగుంటుంది. కానీ ప్రేమ జీవితంలో అంత అనుకూలం ఉండదు, ప్రేమికులకు అంత అనుకూలం ఉండదు. కానీ ఎవరైతే హై ఎడ్యుకేషన్ లెవెల్లో చదువుకుంటున్నారో, ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి గోచరం చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్ మీకోసం 95% కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఆ రకంగా గోచర గ్రహస్థితి మీకోసం అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. మీరు సాధించలేని పని ఏది లేదు. కేవలం ఆలస్యాన్ని వదిలేయండి, బద్ధకాన్ని వదిలేస్తే మీరు ముందుగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా అనుకున్నది చేయగలుగుతారు, చేసి మీరు చూపించుతారుకూడంగా గ్రహస్థితి మీకోసం అనుకూలంగా ఉంది. మొదలు కొద్దిగా మీకు బాధ ఇబ్బంది ఉంటాయి, సక్సెస్ అన్సక్సెస్ అవుతుంటాయి. కానీ తర్వాత కొద్దిగా అలవాటైన తర్వాత, కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ఉండకూడదు కొద్దిగా మీకు అనుభవం వచ్చి తీరుతుంది. కానీ మీన రాశి వారికి చాలా బాగుంటుంది. దంపత్య జీవితంలో కొద్దిగా చికాకులు పెరుగుతాయి, కానీ మిగతాన్ని బాగానే కనబడుతుంది. వ్యక్తిగతంగా కొద్దిగా నీరసంగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని వదిలేండి, మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో 29 ఏప్రిల్ తర్వాత మీకు ఏళ్ళ శని ప్రారంభం అవుతుంది. రాశి నుండి ప్రారంభం అవుతుంది, కానీ నక్షత్రంతో పాటు చాలానే చాలా దూరంగా ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ ప్రతిరోజు మీరు హనుమాన్ చరిత్ర చదువుకున్నట్లయితే భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఆంజనేయుని శరణంలో ఉంటారో శనిదేవుడు ఏం భయం చూపించడు. ఎందుకంటే శనిదేవుడు కూడా పాపం చేయడు, మన కర్మ ఫలితాలే మనం ఇస్తుంటాడు. ఆ సమయంలో కొద్దిగా విశేషంగా ప్రభావం చూపించుతాడు. కానీ ప్రతిరోజు మనం దైవీ శరణంలో ఉన్నట్లయితే ప్రతిరోజు మనకు సంక్రాంతి, ప్రతిరోజు మనకి ఉగాది లాగానే ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు ఈశ్వరు చరణంలో సమర్పితమై ఉండాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీస మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఈ రాబోయే 30 డేస్ మీకోసం కూడా చాలా బాగుండబోతుంది. కాన్ఫిడెన్స్ కొద్ది తగ్గుతుంది, కానీ అయినా మీరు ముందుకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. శ్రీమాత్రే నమః.